పవన్ పొత్తు ప్రకటన తరువాత టిడిపి జనసేనలో ఏం జరుగుతోందంటే జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మాటలు వేరు చేతలు వేరు మాటల రేంజ్లో చేతలు ఉండి ఉంటే ఈ పార్టీకే జనసేన అనేది ఓ ప్రధాన పక్షంగా మారి ఉండేది వేరే పార్టీల పంచన చేరి పాతిక ముప్పై సీట్లు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు ఓట్లు చీలనివ్వను అని ఎప్పటినుంచో చెప్పుకు వస్తున్న పవన్ ఉన్నట్లుండి తెలుగుదేశంతో కలిసే ఎన్నికలకు వెళతామని చెప్పారు అక్కడితో ఆగలేదు ఉమ్మడి కార్యాచరణకు వెళతామని అన్నారు నిజానికి ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్తో పొత్తు అనౌన్స్ చేసిందే చంద్రబాబు అరెస్టుకు నిరసనలు తెలియజేయడానికి మందిని పోగేయడం కోసం తెలుగుదేశం జనాలు రోడ్డు ఎక్కడం లేదని బంధు పిలుపునాడే తెలిసిపోయింది ఇప్పుడు అత్యుత్సాహంతో ఊగిపోతున్నది జన సైనికులే అందువల్ల వాళ్ల ఉత్సాహాన్ని వాడుకోవాలని ప్లాన్ చేశారు ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ అనే మంచి పదం వాడారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇదంతా జరిగి వారం అయిపోతోంది కానీ ఆ కార్యాచరణే కనిపించడం లేదు లోకేష్ వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు అక్కడ చేస్తున్న పనులు ఏంటి అన్నది ఎవరికి తెలియదు తొలి రోజు రెండు మూడు ఇంటర్వ్యూలు మళ్ళీ రోజు చిన్న హడావిడి తప్ప మరేమీ లేదు కేవలం అరెస్టుకు భయపడే తండ్రి లోపల ఉంటే తల్లి ఒంటరిగా ఉంటే తాను అండగా ఉండాల్సింది పోయి శ్రేణులను ముందుండి నడిపించాల్సింది పోయి ఢిల్లీలో సైలెంట్ గా ఉండిపోయారు ఈ కారణంగానే ఈ ఉమ్మడి కార్యాచరణ అన్నది ఆలస్యం అవుతోంది పైగా ఈ ఉమ్మడి కార్యాచరణకు ఉమ్మడి కార్యాచరణ కమిటీ అన్నది ఫార్మ్ చేయాల్సి ఉంది దీనికి ఇరువైపులా కొన్ని పేర్లు కావాలి లోకేషే ఆ పేర్లు ఫైనల్ చేయాలి అక్కడ సమస్య లేదు కానీ జనసేనకు కొన్ని పేర్లు కావాలి ఎవరి పేర్లు ఇస్తే ఏమవుతుందో అన్న డౌట్ ఉంది అందువల్ల ఈ కమిటీ ఫార్మేషన్ కు కాస్త సమయం పట్టేలాగే ఉంది కానీ ఇంతలో చంద్రబాబుకు కనుక బెయిల్ వస్తే ఇక బయట తిరగడం అనేది ఆయన చూసుకుంటారు ఇక్కడ ఇక ఉమ్మడి కార్యాచరణ అన్నది అవసరమే లేదు పవన్ ఆయన షూటింగ్ ఆయన చూసుకోవచ్చు అప్పుడప్పుడు వారాహిని బయటకు తీస్తూ జుట్టు ఎగరేస్తూ ఉండొచ్చు